ఈరోజు కావెల్లో ఏం జరిగింది? మంచి భవిష్యత్తు ఉన్న కుర్రాడు కరుణాకర్. పరంపరంగా వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. గత 3 సంవత్సరాలుగా వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే ప్రోత్సాహంతో చేపల్ని పట్టినీళ్ళ. దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అతను నివసిస్తున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి మరీ పెట్టుబడులు పెట్టాడు. ఆయన కరుణాకర్ వాళ్ళ తల్లి వెళ్ళి ఎమ్మెల్యే గారిని ఆయన బినామీల్ని కలిస్తే అసభ్యంగా మాట్లాడి మెడబట్టి బయటికి గెంటేశారు. 3 సంవత్సరాల నుంచి మీరు చేసిన తప్పు వల్లనే ఈరోజు కరుణాకర్ చనిపోయారు. మేము పోరాడుతుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని అదేవిధంగా సురేష్ రెడ్డిని దాదాపు 10 రోజుల తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు కూడా శ్రీశైలం బోర్డు మెంబర్. అంటే ఎలాంటి యదవులకి బోర్డు మెంబర్లు ఇస్తున్నారో ప్రజలందరూ ఆలోచించాలి. ఇతను వల్లనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని కరుణాకర్ సొంత లెటర్ ఒక లేఖ రాశాడు. అయినా కూడా వైకాపా ప్రభుత్వం ఇతను బోర్డు నుంచి తొలగించలేదు. అంటే శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరు ఈరోజు జైల్లో కూర్చుంటున్నాడు. శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరు ఇతని వల్లనే ఈరోజు కరుణాకర్ మన దగ్గర లేరు. అంతేకాదు అన్ని రకాలుగా కరుణాకర్ భార్యను హింసించారు, ఇబ్బంది పెట్టారు. ఏకంగా ఆమె చేత నువ్వే లేఖ రాసావని చెప్పని బలవంతం కూడా చేశారు. ఈరోజు ఆ తల్లి నిలబడింది కనుకనే వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నారు.